మీ అందరికీ నా హృత్పూర్వకమైన నమస్కారం. అమ్మ దీవెన లక్ష్మమ్మ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్న అమ్మ దీవెన సినిమాలో నేను ఒక లీడ్ రోల్ చేశాను. అంటే మామూలుగా లీడ్ రోల్ అంటే ఏదో క్యారెక్టర్ కాదు, ఒక అమ్మగా తల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ ఉంటుంది, ఒక ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ని పెళ్ళి చేసుకొని ఒక తాగుబోతు హస్బెండ్తో నలుగురు పిల్లలు ఎలా తను లైఫ్ లీడ్ చేస్తుంది అనేది. సో లాస్ట్ దాకా తన జీవం ఉన్నంత సేపు ఎంత పోరాటం చేస్తున్నది ఈ సినిమా కథ. దీంట్లో ప్రొడ్యూసర్ మారయ్య గారు, పెద్ద మారయ్య గారు, చిన్న మారయ్య గారు, గురువయ్యర్ గారు చాలా ఈ కథని, వాళ్ళ అమ్మగారి కథని ఇష్టపడి ఈ సినిమా వాళ్ళ అమ్మగారికి డెడికేట్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక కొడుకులు ప్రపంచంలో తన అమ్మ కథని తీసి ప్రపంచాన్ని చూపించాలనేది ఎక్కడ చూడలేము. ఇంత ఒక పిల్లల్ని అంటే అమ్మ మీద ఎంత ప్రేమ అనేది ఈ సినిమా మీద వాళ్ళు సినిమా ద్వారా చూపిస్తున్నారు. ఈ సినిమాలో అలాగే డైరెక్టర్ గారు శివ గారు చాలా నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నేను చాలా స్పందన అయ్యాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఒక్కొక్క సీను దీంట్లో సెంటిమెంట్, ఎమోషనల్స్ అన్నీ ఉంటుంది ఈ సినిమాలో. మనం మామూలుగా నిజ జీవితంలో వచ్చే అన్ని ఒక సన్నివేశాలు ఈ సినిమాలో వస్తాయి. చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఒక్కొక్క సీన్ నాకు అసలు యాక్ట్ చేసినట్టే లేదు సినిమాలో. కొన్ని న్యాచురల్గా తీశారు కొన్ని సన్నివేశాలన్నీ నన్ను. దాంట్లో కో డైరెక్టర్ గారు సీను గారు అయితే కొన్ని సీన్స్లో అయితే నన్ను నిజంగానే ఒక మేకప్ వేయనివ్వరు ఆయన అని చాలా న్యాచురల్గా అంటే నాకు ప్లస్ అవుతుంది ఈ సినిమాలో అన్నీ ఆయన వాళ్ళు చేసిన అన్ని ఒక్కొక్క సీన్స్. నేను ఇంత అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒక శుభ సంకల్పం తప్ప అన్ని సినిమాలు నేను మేకప్ వేసుకుని చేస్తుంటాను. శుభ సంకల్పంలో నేను వితౌట్ మేకప్, అందులో నాకు అవార్డు వచ్చింది కె విశ్వనాథ్ గారి సినిమాలో. సో సేమ్ అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో అంటే వితౌట్ మేకప్ ఇంకా డీ గ్లామర్. ఎంత సీను గారు పొద్దున వచ్చిన మేడం ఫస్ట్ మీరు ఫేస్ అంతా ఫ్రెష్గా ఉంది, మీరు ఫస్ట్ ఏదైనా బ్లాక్ కలర్ ఏదైనా పౌడర్ పూసుకోండి, మీరు చాలా ఇందులో ఏమి అన్నం కూడా లేకుండా చాలా డల్గా కనిపించాలి, అన్నం కూడా లేకుండా చాలా టయర్డ్గా చాలా కష్టపడి పొద్దున్నే పని చేసి కూల్ పని చేసి వచ్చి ఉంటారు, అలాంటి ఫేస్ ఉండాలి మేడం అని నన్ను రోజు రోజుకి ఆ ఒక్కొక్క సీన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నన్ను నేను కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేశాను అనుకుంటున్నాను. అంతకంటే ఇంకా ఎక్కువ అంటే మనోహర్ గారు, అంటే కెమెరామెన్ గారు, ఎక్సలెంట్ కెమెరామెన్ గారు ఆయన. ఒక్కొక్క సీన్లో నేను ఎంత వితౌట్ మేకప్ ఒక్కొక్క స్క్రీన్లో చాలా అందంగా చూపించారు నన్ను. బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ న్యాచురల్గా ఈ తెలంగాణ ఒక నేచర్ ఎలా ఉందో అలా చేసి స్లాంగ్ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైరెక్టర్ శివ గారు కానీ, కో డైరెక్టర్ సీను గారు కానీ, కెమెరామెన్ మౌనో గారు కానీ ఆయన కూడా ఒక్కొక్క దీనిలో కూడా కంటిన్యూటీ అని గుర్తు చేసేవారు. సో ఎక్సలెంట్, చాలా ముగ్గురు చాలా బాగా వర్కౌట్ చేశారు.